కృతజ్ఞతాస్తుతులను చెల్లిచు ప్రభు మన ఎడల చూపిన ప్రేమకు నిండు మనస్సుతో అందరం కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవాది దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద ధరించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు తొలిసూలును ఆయన తము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ సాక్షి తన బాహుబలము చేత వారిని రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండును. సముద్రమును ఆయన పాయలుగా చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఇశ్రాయేలు దాని నడుమ దాటిపో చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేతను. ఆయన కృప నిరంతరం ఉండును. మార్గమున తన ప్రజలను ఆయన తోడు వచ్చాను. ఆయన కృప నిరంతరం ఉండును. రాజులను ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. నొందిన రాజులను ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. రాజైన సియోను ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన యోగును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరం ఉండును. సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరం ఉండును. దీన దశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండును. శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం చూడండి, 24:7. గుమ్మములారా, మీ తలలను పైకెత్తుకునుడి, పైకి ఎత్తుకునండి. మహిమగల రాజు, ఆ మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లు, ప్రవేశించునట్లు. పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకునుడి, మిమ్మలను మీరు లేవనెత్తుకునండి. మహిమగల రాజు, మహిమగల రాజు ఎవడు? ఎవడు? బల శౌర్యము గల యెహోవా, బల శౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, గుమ్మములారా, మీ తలలను పైకెత్తుకునుడి, మీ తలలను పై ఎత్తండి. పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి, మిమ్మల్ని మీరే లేవనెత్తుకునుడి, లేవనెత్తుకునండి. దేవుడు అక్కడ అంటున్నాడు, మహిమ కలిగిన రాజు మీలో, మీ గుమ్మములలో, మీ హృదయములలో ఆయన ప్రవేశించునట్లు. పురాతనమైన తలుపులారా, పురాతనమైన విశ్వాసులారా, పురాతనమైన ఏమన్నారు చెప్పండి, విశ్వాసులారా, పడిపోయిన వారులారా, మిమ్ములను మీరు లేవనెత్తుకునండి. పడిపోయిన స్థితిలో ఉన్నవారులారా, మహిమ కలిగిన రాజు మీలో, మీ గుమ్మములో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఆయన మీకు, ఎందుకంటే ఎన్ని ఆటంకాలున్నా తది చేయటానికి ఆయన తట్టు మీరు తిరిగినప్పుడు మీ మార్గాలన్నీ కూడా సరళమైపోతాయి. దేవునికి స్తోత్రం. అలా మహిమ కలిగిన రాజు, యుద్ధ శూరుడు, పరాక్రమము కలిగిన దేవుడు, మన పక్షాన నిలబడి ఈ లోక అధికారిని ఎదిరించి నా బిడ్డలను బానిసలుగా చేసుకున్న సాతాను యొక్క బంధకాలను జయించిన దేవుడు, మహిమ కలిగిన రాజు, పురాతనమైన తలుపులారా, మీ స్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, ఎన్ని మేళ్ళు మీకు చేశాడు. కనుక ఒక్కసారి మీరు తలంచుకునండి, మీ కొరకు ఎంత కార్యములు చేసిన దేవుడు,
మీ కొరకు ఎన్ని వింత కార్యాలు చేసాడో ఒక్కసారి మీరు తలంచుకోనండి. తలుపులారా, మీరు ద్వారములుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరు ద్వారములుగా ఉన్నారు, నేను తలుపు వద్ద నిలబడి తట్టుస్తున్నాను, నా స్వరము వినపడుతుందా అని దేవుడు మనలను అడుగుతున్నాడు. వినపడితే, నన్ను నీవు ఆహ్వానిస్తే, నీవు నేను కలిసి పరలోకములో మంచి భోజన పదార్థాలు నేను నీకు సిద్ధపరిచా. అవి కొమ్మిన వాటితో ఎంతో శ్రేష్టమైన విందు మంచి పదార్థములు నా బిడ్డల కొరకు నేను దాచి ఉంచా. ఆ విందులో మీరు నేను కలిసి సంతోషంగా ఆ విందును మీరు నేను ఆరగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. కనుక మందులను మీరు ఇప్పుడే లేవనెత్తుకునండి. ఇది మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, ఒకటవ కొరింథీ 11:33 నుంచి చదువుదాం. కాబట్టి నా సహోదరులారా, కాబట్టి సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరచెదను. దేవుడు అంటున్నాడు, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికి ఒకడు కనిపెట్టుకొని ఉండండి. ఒకరిని ఒకరు కనిపెట్టి చూడండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునండి. కనుక మీ యొక్క కూడిక, దేవుడు అన్నారు చెప్పండి, అది మీకు శిక్ష విధి కారణము కాకుండునట్లు ఆ మీ యొక్క కూడిక శిక్షకు కాకుండునట్లుగా మీరు చూసుకునండి. దేవునికి స్తోత్రం. అలా అనేకులు కూడుకుంటున్నారు, దేవాలయంలోనికి వెళుతున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. వారి కూడిక ఎలా ఉంటుంది అంటే, దేవునికి అది ఎంతో అసభ్యకరంగా ఉంటుంది. నా బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా ఏం చేస్తున్నాడు చెప్పండి, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. మలాకి చూడండి, 3:16 చూడండి. అక్కడ మలాకి గ్రంథము, అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉండగా యెహోవా సెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచున్న వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడి ఉండెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాదనై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరిస్తాను అంటున్నాడు. అక్కడ యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు వారందరూ ఒక్కసాట కూడుకొనినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, చెవియొగ్గి వారి మాటలను వింటున్నాడు అంట. మరి నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వింటున్నాను. కానీ వారి మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? పనికిమాలిన మాటలే వారు మాట్లాడుకొని ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు. అక్కడ
ఎవరన్నా చెప్పండి, చెవియొగ్గి నా బిడ్డల మాటలను నేను వినివున్నాను. వినివున్నాను. పనికిమాలిన మాటలు. పనికిమాలిన మాటలే. వారు ఆడుకొనుచున్నారు. వారు మాట్లాడుకొనుచున్నారు. నేనేమి చేసి నేను ఏమి చేసితినని చెప్పి నా చెడుతనమును కొయ్యను. వారి చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు లేకపోయెను. లేకపోయెను. దేవుడు వారి మాటలు వింటున్నాడు. వారి ఆలోచనలు ఎరిగి దేవుడు సన్నిధిలో నాకు అది జరగలేదు ఇది జరగలేదు అని అంటున్నారే కానీ దేవుని సన్నిధిలో వారు ఎలా వస్తున్నారు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కనులారా చూస్తున్నాడు. వారిని బలపరుచుటక యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. తన బిడ్డల మీద వారి మీద ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. వారి ఆలోచనలు, నా బిడ్డల ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తాం చెప్పండి. మన బిడ్డలను పెంచినప్పుడు వారి మీద ఒక దృష్టి కలిగి ఉంటాం. వాడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు, నా కుమార్తె ఎలా ఉంది, కుమారుడు ఎలా ఉన్నాడు అని తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంటుంది. కానీ ఆ పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి, నా తల్లికి నా తండ్రికి ఏమీ తెలియదులే, నాకు అంతా తెలుసులే అనుకున్నాడు చిన్న కుమారుడు. ఏమనుకున్నాడు చెప్పండి, తండ్రిని దగ్గర కుమారుడు అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, కుమారుడా నేను నీకు అన్ని విధాలుగా నిన్ను చూస్తున్నాను కదా, కానీ నీవు నా దగ్గర నుంచి ఎందుకురా వెళ్ళిపోతున్నావు, ఎందుకురా అని అంటే అంటున్నాడు, నాకు చేష్ట లేదు డాడీ, నేను వెళ్ళిపోవాలి, నేను గొప్పవాడిని కావాలని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, తండ్రితో తగాదాడుతున్నాడు. నేను వెళ్ళిపోవాలి డాడీ, నేను ఇక్కడ ఉండలేను, ఎందుకంటే నేను ఉండటానికి ఇక్కడ నాకు సరైన వసతులు లేవు డాడీ అంటున్నాడు. నేను జ్ఞానము కలిగిన వాడిని డాడీ, నేను గొప్పవాడిని అవుతానని చెప్పి డాడీతో దెబ్బలాడి చిన్న కుమారు ఏమయ్యాడు చెప్పండి, దూరముగా వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి, తర్వాత అనేక శ్రమలు పడి లాస్ట్కు తినడానికి తిండి లేక కాళ్ళకు చెప్పులు లేక కనీసం వస్త్రాలు లేక అక్కడ అనేక బాధలు పడినప్పుడు తండ్రి ప్రేమ అతనికి గుర్తుకొచ్చింది. దేవునికి సోదరము అలా అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు కన్నీటితో తండ్రి ప్రతిమిలాడింది, నా కుమారుడా ఈ లోకంలో సాతానుడు ఉన్నాడయ్యా, వాడు నిన్ను పాడు చేస్తాడయ్యా, నీ ఆలోచనలు ఎరిగి నేను ఎంతో నిన్ను ప్రేమించి గద్దించాను, కానీ నీవు వింటలేదు కుమారుడంటే నాకంతా తెలుసు అని వెళ్ళిపోయావయ్యా అని చెప్పి ఆ మాటలన్నీ గుర్తుకొచ్చినప్పుడు కన్నీటితో తండ్రి యొక్క ప్రేమను గుర్తు చేసుకున్నాడు. దేవునికి సోదరము అల్లయ్య అక్కడికి వెళ్ళి గుర్తు చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి గుర్తు చేసుకుని ఇక నా తండ్రి దగ్గరకు ఏమైనా సరే వెళ్ళాలి, నా తండ్రి ప్రేమలో పంచుకుని ఆయన దగ్గర ఒక కూలివాడిలో ఒక కూలివాణిగా కూడా నేను పనికి రాకపోయినా సరే ఆయన సన్నిధిలో నేను ఉండాలి అని చెప్పి రాగానే తండ్రి దూరానుండగానే కుమారుణ్ణి క్షమించేశాడు. దేవునికి సోదరము అలడయ్యా, నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా తిరిగి వస్తున్నాడు. ఆ తండ్రితో ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను నీ పరలోకానికి నీ ఎదుటను నేను పాపము చేశాను, నన్ను క్షమించమని కుమారుడు అనకమునిపి తండ్రి ప్రేమ, నేను క్షమించేశాను నా కుమారుడా, నీకేం పర్వాలేదని చెప్పి దూరాన్ని వెళ్ళి కౌగిలించుకుని ఆ ప్రేమను చూపించాడు. దేవునికి సోదరము అలా అలాంటిది దేవుని యొక్క ప్రేమ. కనుక తన బిడ్డల మీద ఆయన కనులారా వారి ప్రేమను చూడాలి అని ఆయన ఆకాశములోండి చూస్తున్నాడంట. ఎందుకంటే నా బిడ్డలు ఏ రీతిగా నడుస్తున్నారు, నా కుమార్తె ఎలా ఉంది, కుమారుడు ఎలా ఉన్నాడు అని చెప్పి ఆయన కన్నులు దృష్టి పెట్టి చూస్తూ ఉండగా తనికి మాలిన ప్రవర్తన కలిగి ఉన్నారు. దేవునికి సోదరము అలా తనికి మాలిన ఆలోచనలే కనపడుతున్నాయి, తనికి మాలిన ఆలోచనలే వారిలో కనపడుతున్నాయి. కనుక ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. దేవునికి సోదరము అలా కనుక దేవుడు అంటున్నాడు చూడండి,
ఏప్రిల్కు రాసిన పత్రిక పదోచాయము 25 వాక్యంశరణి తుడిని. కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు మానుకొనునట్లుగా. సమాజముగా కూడుకొనుట. సమాజముగా. కూడుట మానక. కూడుట మానక. ఒకనికొకడి హెచ్చరించుచు. ఒకరిని ఒకరు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట. ఆ దినము సమీపించుట. మీరు చూచిన కొలది. మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా. మరి ఎక్కువగా. అలాగు చేయుచు. అలాగు చేయుచు. ప్రేమ చూపుటకును. ప్రేమ చూపుటకును. సత్కార్యములు చేయుటకును. సత్కార్యములను చేయుటకును. ఒకనికొకడు. ఒకనికి ఒకడు. పురికొల్పవల్లని. పురికొల్పవల్లని. ఆలోచించదము. ఆలో. ఆలోచింతము. ఆలోచించుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ దినము సమీపించుచున్న సమయము కొలది అంటున్నాడు దేవుడు. ఆ దినము సమీపించుచున్న సమయము ఆసన్నమైన సమయములో ఆయన బిడ్డల మీద దేవుడు మరీ కన్ను దృష్టి పెట్టి చూస్తున్నాడు. కనుక వారందరూ కూడుకునుట ఏం చేస్తున్నారు చెప్పండి? రావలసిన వారు, ఆయన ప్రేమను ఎరిగిన వారు, ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉన్న వారందరూ కూడా కూడుకునుట మానివేస్తున్నారు. కనుక వారి మాటలు ఏమిటని ఆలోచిస్తే దేవుడు నాకు ఏం చేశాడులే, ఇప్పుడు నాకు ఒకప్పుడైతే ఆయన సన్నిధిలో నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలు ఉన్నాను, ఆ ప్రేమ ఏమైంది, కనుక ఈరోజు ఏమయ్యాడు మా పక్షాన దేవుడు, కనుక ఎందుకని అని చెప్పి దూరంగా వారు ఆ పనికి మళ్ళీ ఆలోచనలు పెట్టుకుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజముగా కూడుట మానివేస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా సమాజముగా కూడా లేకపోతున్నారు, దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా మీరు కూడుకోవలసిన వారు మరీ ఎక్కువగా మీరు ఏమైపోతున్నారు చెప్పండి? కూడుకొనుట మానివేస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు బాధపడుతున్నాడు, కనుక నా బిడ్డల విషయంలో ఎందుకు ఇలాగూ అయిపోతున్నారు, వారిని సమకూర్చాలి, వారిని సిద్ధపరచాలి, వారిని నా బిడ్డలను ఒకరికి ఒకరు అక్కడ సమాధాన పడాలి. కనుక ఏర్పాటు కలిగిన బిడ్డలారా, మీరు ఒకరికి ఒకరి ఎడల ప్రేమను మీ ప్రేమను కనపరచండి, ఒకరికి ఒకరు మాట్లాడుకోనండి, నా ప్రేమను తెలియపరచండి అని చెప్పి ఆయన ఎంతగానో వేదన తెలియపరుస్తున్నాడు. వారితో మాట్లాడండి, నా ప్రేమను వారి ఎడల నేను ఎట్టి కార్యములు చేశానో అవి వారు తలంచుకుని వారికి ఏ మేళ్లు చేశానో ఒక్కసారి వారికి తెలియచేయండి అని చెప్పి అక్కడ ప్రేమ కలిగిన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని ప్రేమ, మనం రక్షించబడి ఉన్నాం మనకేం పర్వాలేదు లేని కాదు, కానీ మన తోటి సహోదరుల విషయంలో మనము కూడా బాధ్యత కలిగి ఉండాలి అని. ఒకరి ఒకరు పురుకులుపుకొనండి, ఒకరితో ఒకరు మాట్లాడుకునండి. కనుక వారిని సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ లోకపు అధికారి వారిని ఎంతగానో నా బిడ్డలను ఆ తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా తప్పించాడో అదే రీతిగా నా బిడ్డల హృదయాలను పాటు చేశాడు. కనుక వారిని సమకూర్చండి, వారితో మాట్లాడండి, వారిని నా యొద్దకు తీసుకురండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి. మహిమ కలిగిన రాజు మనలో ప్రవేశించటానికి, ఆయన మనతో కలిసి ఉండటానికి ఆయన సిద్ధముగా రానయ్యున్న దినాలు సమీపముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా చూడండి, రెండో దినవృత్తాంతములు 29 అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. సంవత్సరాలు కలిగిన వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె. ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడియందు
మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి వాటిని బాగు చేసి యాజకులను యాజకులను లేవీలను లేవీలను పిలవనంపి పిలవనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞాపించను వారికి ఇలాగ ఆజ్ఞాపించను లేవీలారా లేవీలారా నా మాటలను ఆలకించండి ఇప్పుడు మిమ్మును ఇప్పుడు మిమ్మలను మీరు ప్రతిష్ఠించుకొని ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి బయటికి కొనిపోండి మన పితరుల ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిసి ఆయన విసర్జించి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ఆయన నివాసమునకు పెడమకం పెట్టుకొని పెడమకమును పెట్టుకొని దాని అలక్ష్యము చేసి దానిని వారు అలక్ష్యము చేసిరి మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములు దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయక దహన బలు అర్పింపక ఉండిరి అందుచేతనే యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపరస్తుల మీదను కోపించి మీరు కనులారా చూసినట్లుగా వారిని భీతికి విస్మయమునకు నిందకును ఆస్పదముగా చేసారు కాబట్టి మన తండ్రులు కత్తి చేతను పడిరి మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోయేది ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేల దేవుడైన యెహోవా ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేల దేవుడైన యెహోవా మహా ఉగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో నాకు అభిలాష పుట్టెను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎవరు చెప్పండి ఇజ్కియా రాజైనప్పుడు ఇశ్రాయేలీయులు అందరినీ కూడా సమకూర్చి మూయబడిన ద్వారములను తెరిశాడు దేవాలయాలను మూసేశారు ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇక మన దేవుడు మన పక్షాన లేడు ఇదికి ఎందుకండి మనలను శత్రువులు మన ఇంత చిత్రహింసలు చేస్తుండి ఇన్ని వ్యాధులు ఇన్ని బాధలు మనకు కలిగి ఉంటే దేవుడనేవాడు ఉన్నాడా అని చెప్పి యాజకులే కానీ విశ్వాసులే కానీ అక్కడ సామాన్యులే కానీ ధనవంతులే కానీ ఎవరూ కూడా దేవుని ఆలయంలోనికి వెళ్ళేవారు లేదు ఎందుకంటే దేవుడు లేడు దేవుని సన్నిధిని ఇక ద్వారాలు మూసివేశారు నిత్యము దేవుని ఆరాధిస్తే ఆ ప్రజలు ఎంతగానో ఆశీర్వదించబడిన దినాలను మర్చిపోయారు వారి ఎడల చేసిన మేళ్లన్నీ కూడా మర్చిపోయారు వారు దేవుడి సన్నిధిలో ఎంత ఉన్నత స్థానములో ఆశీర్వదించబడ్డారో ఆ స్థితిని కూడా మర్చిపోయారు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని సన్నిధికి ఎడమకముగా పెడమకముగా ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మీరందరినీ సమకూర్చున్నాడు అక్కడ అంటున్నాడు ఏమన్నాడు చెప్పండి మన పితరులు ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని ఉన్నారు ఆయనను అలక్ష్యము చేస్తున్నారు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించటం మానివేస్తున్నారు ఇశ్రాయేలులారా యాజకులారా మీరు ఇప్పుడు మీ తలలను పైకెత్తండి మహిమ కలిగిన రాజు మనలను పరిపాలించటానికి ఆదిలోనే ఆయన మనకు రాజుగా ఉండాలనుకున్నాడు మనం అందరము వేరే రాజులను ఏర్పాటు చేసుకుని ఎవరిష్టం వచ్చినట్లుగా మనం వారి మార్గంలో నడుస్తున్నాం కనుక మహిమ కలిగిన రాజును విడిచిపెట్టాం మనకు ఈరోజు అనేక శ్రమలు
mana kutumbamalo kalige badhalu enti, vyadhalu enti, ee roju paristhitulu ela unnai, kanuka, mari ee roju nenu rajyamuga, mimmalanu paripalinchali enti, mahima kaligina raju mana madhyalo, aina rajuga undali, devuniki stotramu, alle aina rajuga undeni, ee paripalana meeku shemamuga untundi, kanuka manam andaram shemamuga untam. నా పేరు సునీత, మా ఆయన పేరు విజయ కుమార్, మా అమ్మాయి పేరు శరణ్య. మాకు అంతకుముందు వేరే చర్చికి వెళ్ళాం కానీ మాకు ఆరోగ్యం బాగలేదు, అసలు సమాధానం ఏం దొరకలేదండి. నేను టీవీలో చూశాను, 7 వారాలు అలా అనుకోకుండా మామూలుగా నాకు ఇక్కడ బాగుంటే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రక్షణ తీసుకుంటానని వచ్చానండి. వచ్చిన తర్వాత అసలు వచ్చే ముందు ఈమెకి ఎంటర్ అయిపోయిందండి. ఎంటర్ అయిపోయిన తర్వాత బాగా రాసి వచ్చానని ఇంటికి వచ్చి చెప్పిందండి. తర్వాత సబ్జెక్ట్ పోయింది. అసలే మా పరిస్థితి బాగాలేదు, అందరూ ఎగతాళి చేశారు. ఆ వారం వచ్చి ఏడ్చి బాగా ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి కూడా అలాగే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మళ్ళీ రాశాక పాస్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎంసెట్, అసలు ఆమె ఎంసెట్లో ఏం తెలియదండి, కాలేజీలో చెప్పలేదంట లయోలో కాలేజీలో. అయినా సరే ఎంసెట్ రాసిందండి, రాసి వచ్చింది. అందరికన్నా బాగా మార్కులు వచ్చి ర్యాంక్ వచ్చి కాలేజీలో సీట్ వచ్చిందండి, దనేకల కాలేజీలో వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెళ్ళికి కట్నం డబ్బులతో మాకు రాజనగర్లో ఇల్లు కొంటా, ఇల్లు మా అత్తగారు పేరును పెట్టేసుకున్నారండి. ఏ కష్టం వచ్చినా సరే రాదు, అడగదు, ఏమీ పట్టించుకోదు. అలాంటిది మా అమ్మ వాళ్ళు ఈ వారం అడిగితే ఇల్లు మా పేరున పెడతాను, సోమవారం వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిందండి. అన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి వారం ఏది అనుకుంటే అసలు మనశ్శాంతి కూడా అండి. ఇంట్లో ఆరోగ్యం బాగా ఒక ఆయాసం వచ్చి, ఆయాసం లేదు ఏం లేదు, ఎంత పని చేసినా కూడా అలాగే ఉన్నానండి. అసలు ఒక ట్యాబ్లెట్ కానీ ఏమీ మింగట్లేదు, ఆరోగ్యము బాగుంది, ఇంట్లో సమస్యలన్నీ తీరినాయి, అన్నీ బాగున్నాయండి. మాకు ఇక్కడికి వచ్చాక ఇక్కడే బాప్తిష్ణం తీసుకుందాం నా భర్త నేను ఇద్దరం అనుకున్నామండి.